ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవీఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి వచ్చేది శ్రావణ మాసం. అంటే శ్రావణ మాసంలో ప్రతి ఒక్క వారానికి ఏదో ఒక విశిష్టత అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు శనివారానికి, అంటే శ్రావణ శనివారానికి ఉన్న విశిష్టత ఏంటండి? అసలు జనరల్గా ఏంటంటే, శ్రావణ మాసం అనగానే ఆడపిల్లలు, నీలాంటి చిన్నపిల్లలు అడిగేది ఏంటంటే, శ్రావణ శుక్రవారాన్ని బాగా అడుగుతుంటారు అందరూ. ఏంటంటే, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం శ్రావణ శుక్రవారం వ్రతాలు చేసుకుంటారని. కానీ నువ్వు అడిగిన దాంట్లో ఆధ్యాత్మికంగా శ్రావణ మాసం అనేది విష్ణుమూర్తి యొక్క మాసము. అంటే మాసాన మార్గశీర్షోహం అన్నది వచ్చేసేమో ఆయన ధనుర్మాసం దానికి చెప్తారు. కానీ ఏంటంటే, ఇక్కడ శ్రావణ మాసంలో ఏంటంటే ప్రతి మాసానికి కూడా ఏంటంటే ఆ పేరు ఎలా వస్తుందంటే, ఆ మాసంలో పౌర్ణమి తిథి రోజు ఏ నక్షత్రం వస్తే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి పేరు పెడతారు. అంటే శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు వచ్చేసి మీకు శ్రవణ నక్షత్రం వస్తుంది. విష్ణుమూర్తి యొక్క, విష్ణుమూర్తికి నక్షత్రాలు ఉంటాయి కదా, మనకి రాముల వారికి పుష్పిణి నక్షత్రం అట్లా అయినండి. విష్ణుమూర్తికి శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వరం తిరుపతిలో వెంకటేశ్వరం ఉన్నారనుకోండి, ఆయనకి శ్రవణ నక్షత్ర జాతకుడు భారద్వాజ గోత్రీయుడు అన్నమాట. అందువల్ల ఏంటంటే, ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించిన మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది. ఇందులో ఏంటంటే, లక్ష్మీప్రదంగానేమో అమ్మవారి పూజ చెప్తారు, అలాగే స్వామివారికి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, ఈ సప్త శనివారాలని మనకి ఒక మంచి, అసలు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి కానీ, లేకపోతే ఇప్పుడు మనకి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఆవేదనలు గురుతుంటాయి, పనులు కాకుండా ముడిపడకుండా చికాకుగా ఉంటుంది, ఈ ఇబ్బందికరమైనటువంటి ఏంటంటే, ఈ ఇబ్బందికరమైనటువంటి అరిష్టాలు కానీ, లేకపోతే ఏంటంటే మీకు జ్యోతిష్యంలో మనకి ఈ శని మహర్దశ కానీ శని అంతర్దశ కానీ ఏలినాటి శని అని చెప్పి మీ రాశికి ముందు రాశి తర్వాత రాశి మీ రాశిలో మొత్తం 7.5 సంవత్సరం ఉండేటువంటి శని సంచారంలో ఉన్న ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, వీటన్నిటికీ ఏంటంటే కారణం ఏదైతే దోషంగా చెప్తారో, ఈ దీంట్లో ఆశ్చర్యకరమైనది ఏంటంటే, ఇటు దైవభక్తికి సంబంధించినది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి వ్రతంలో లక్ష్మీప్రదమైనది ఏంటిది ఉంటుంది, లక్ష్మీ అనుగ్రహం. ప్లస్ ఏంటంటే, ఈ శని దోషానికి ఏదైతే నివారణ ఉందో, శని దోషానికి కూడా నివారణాత్మకంగా ఉంటుంది నేను చెప్పేట వ్రతం. అంటే ఇది మూడు రకాల కోణాల్లో కూడా మనకి అభివృద్ధికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం ప్రతి శనివారము ఏంటంటే, ఆ శనివారం రోజు ఒక మండపారాధనలాగా చేసుకుని, అంటే మండపం అంటే ఏంటంటే చిన్న మన పీట లాంటిది, కొత్త పీట కానీ లేకపోతే ఇప్పుడు సింహాసనంలాగా డిజైన్ వస్తున్నాయి మనకి, అలాంటి చేసుకుని దాన్ని శుద్ధిగా కడిగి దానికి పసుపు రాసి దాని మీద ముగ్గు వేసుకుని మామూలుగా సండిలం పెట్టినట్టుగా దాని మీద ఒక కొత్త వస్త్రం, తెల్లని వస్త్రం కప్పేసి ఏంటంటే దాని మీద మనం ఒక వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా మనకి, అలివేలుమంగ వెంకటేశ్వర స్వామి ఫోటో, అది మన కొత్త ఫోటో కొనుక్కుని ఏంటంటే ఆ స్వామివారిని అక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలి. లేదు ఇలవేలుపుగా మనకి వెంకటేశ్వర స్వామి ఇలవేలుపుగా ఉండి మన ఇంట్లో నిత్యానుష్ఠానంలో ఒక ఫోటో ఉందనుకోండి, అది అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ పటాన్ని అక్కడ ఆసనం మీద పెట్టుకుని ఆ వ్రతంలో ఏంటంటే మనకి ఫస్ట్ ఇవన్నీ అందరూ చేసినట్టుగా మనకి ఆచమనం, కేశవాయ స్వామినారాయణ స్వామి చేస్తాను కదా, దాని ముందు కలశారాధన. ఈ కలశారాధన అంటే మనకి ఒక చెంబు నిండా కూడా మామిడి ఆకులు పల్లవాలు వేసి ఏంటంటే దాంట్లో మనం తీర్థజలంలాగా, మన తీర్థజలంలో ఏమేస్తాం మనకి, మన వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంది ఏది, యాలవంగ ఘనజార సుగంధి తీర్థం అని. యాలకులు, యాల అంటే యాలకులు, లవ అంటే లవంగం, ఘనసారం అంటే పచ్చకర్పూరం, ఇవన్నీ మూడు పొడిగా చేసినటువంటివి, ఇంకా జాజికాయ జాపత్రిని రకరకాల సుగంధ ద్రవ్యాలను కూడా వేస్తారు, అందులో పంచిపలవాలు వేసిందంటే ఆ కలశాన్ని అక్కడ పెడతాం. ఏదంటే ఏ శుభకార్యం చేసినట్టు ఎప్పుడైనా మీరు వృక్షవ్రతం చేయాలన్నా లేకపోతే సత్యనారాయణ వ్రతం చేయాలన్నా ఏం చేయాలి సరే కలశం అనేది పెడతారు. ఈ ఆ కలశంలో నిండుగా నీళ్లు పోసి దాంట్లో పంచిపలవాలు వేసి ఇవి ఈ పొడం కూడా వేసి ఏంటంటే అది కలశానికి పెట్టుకుంటాం. అంటే అక్కడ కలశ స్థాపన చేస్తాం, కింద సండిలంలాగా కాస్త బియ్యం వేసి కూడా మనం చేసుకుంటాం, అయితే పసుపు కలిపిన బియ్యంతో అయినా మనం చేసుకోవచ్చు సండిలంలాగా.
చేసుకుని కలశం పెట్టుకుంటాం. కలశం పెట్టుకున్న తర్వాత దానికి పూజ చేస్తాం. కలశస్య ముఖ విష్ణుని కంటే రుద్రసమాసహ మూలే సత్వయుత బ్రహ్మ అంటే కలశం యొక్క ముఖము అంటే మనకి ఫేస్ ఓపెన్ అయి ఉంటుంది కదా. కలశస్య ముఖే విష్ణు దాని విష్ణువు గాను కంటే రుద్ర కంఠం యొక్క రుద్రం ఏంటంటే శివలింగం ఆకారంలో ఉంటుందనే ఉద్దేశంతో అది ఇలా వంకర ఉంటుంది ఎలాప్పటికంటే ఆ కంఠాన్ని అందులో శ్లోకంలో చెప్పింది కంఠాన్ని రుద్రుడిగా భావించి బ్రహ్మ అంటే మూలం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మగా భావించి అందులో పంచపలవాలు వేసి సప్త సముద్రాలు అందులో ఉన్నాయని భావించి అది గంగే చమునే నర్మదా సింధు కావేరి జలేశ్విని అంటారు కదా ఇవన్నీ జీవనదులన్నీ అందులో ఉన్నాయని భావించి దాన్ని కలశానికి నమస్కారం పెట్టి కలశాన్ని ఆరాధన చేస్తాం. ఈ కలశ ఆరాధన అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది మనకి అధాంగ పూజ అని గణపతికి ఎలా అయితే చేస్తామో అలా వెంకటేశ్వర స్వామికి ఏంటంటే ఈ షోడశోపచారాలు ఉంటాయి. మనకేంటంటే పంచోపచారాలు షోడశోపచారాలు అంటారు. ఈ 16 ఉపచారాలు కూడా మనం చేసేటువంటిగా ఒక క్రతువు ఉంటుంది. అది మామూలుగా మనకి బయట దొరికినటువంటి చిన్న చిన్న పుస్తకాల్లో కానీ గొల్లపూడి వీరస్వామి సెన్స్లో కానీ వీటిలో అన్నింటిలో వస్తూ ఉంటాయి. మామూలు బయట ఏ గ్రంథాలు నేను తీసుకున్నా సరే ఆ అధాంగ పూజ ఉంటుంది, షోడశోపచార పూజ ఉంటుంది. అవన్నీ ఏంటంటే మనకి పంచోపచారాలు అంటే మనకి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో గాలి నీరు నిప్పు నింగి నిసిది ఏమంటారు కదా అదేంటి అవి దానికి తగ్గట్టుగానే మనం ఆకాశతత్వంగా మనస్సును సమర్పిస్తూ ఉంటాం. భూతత్వంగా గంధం వేస్తూ ఉంటాం, గంధాన్ని అలా స్వామివారికి సమర్పిస్తాం. తర్వాత ఏంటంటే మన వాయుతత్వంగా మన ధూపం కానీ మన లేకపోతే ధూప్ స్టిక్లు అని వస్తున్నాయి అలాంటివి కానీ ఉపయోగిస్తాం. తర్వాత అగ్నితత్వంగా అక్కడ మన దీపారాధన చేస్తాం, హారతి కర్పూరిస్తాం. ఇవి పంచోపచారాలు అంటారు. దీనితో పాటు ఆసనం అని వస్త్రం అని అర్ఘ్యం అని వాద్యం అని ఇవన్నీ చెప్తూ ఏంటంటే ఆఖరికి ఆందోళిక అనేది రథం కూడా సమర్పిస్తున్నామని తర్వాత వింజామరలాగా అని చెప్పి మనం చక్కగా కొత్త వస్త్రాన్ని పట్టుకుని అలా విసరచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఉపచారాలన్నీ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక మనిషి ఇంట్లోకి వస్తే మనం వచ్చినప్పటి నుంచి లైట్ వేస్తాం, కూర్చోబెడతాం, ఒక మంచి నిలుస్తాం, ఫ్యాన్ వేస్తాం, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయో ఒక స్వామివారిని మనం ఆవాహన చేసినప్పుడు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా షోడశోపచారాలు అంటారు. ఈ షోడశోపచార పూజ చేయాలి. తర్వాత వెంకటేశ్వర అష్టోత్తర సహస్రనామం ఉంటుంది. ఈ అష్టోత్తర సహస్రనామాలు అంటే మామూలుగా మనకి ఈ బజార్లో కూడా చాలా దొరుకుతాయి వెంకటేశ్వర అష్టోత్తరం. దాంట్లో ఏంటంటే కొన్ని విష్ణునామాల కిందే ఉంటాయి, అంటే మనకి కృష్ణనామాలుగా అనిపిస్తాయి. కానీ ఏంటంటే మీరు తిరుమలలోకి వెళ్ళినప్పుడైతే కింద ఒక మాలలాగా అష్టోత్తర మాల అని ఉంటుంది. చిన్న చిన్న మనకి వీళ్ళు ఉంటారు ఆడవాళ్ళు కనుక వేసుకుంటారు చూస్తారు ఆ చిన్న చిన్న కాసుల పేరులాగా, అలాగే స్వామివారి కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే అవి వైగానసులు మాత్రం ప్రత్యేకంగా చేస్తారు. అందులో ఓం ఓం శ్రీ ఓంకార పరమార్థాయ నమః, ఓం శ్రీ నరనారాయణాయ నమః అని చెప్పేసి అక్కడ వెంకటేశ్వర స్వామికి ఉన్న మాలలో ఉండేవి అవి ప్రత్యేకంగా స్తోత్రాలు కొన్ని పుస్తకాలు స్పెషల్ బుక్స్లో దొరుకుతాయి. అవి తీసుకుని అవి చేస్తే దీనికన్నా మామూలు అష్టోత్తరం కంటే కూడా అది ప్రశస్తం. ఇలా చేస్తూ ఏంటంటే మన కొంతమంది ఏంటంటే మనకి ఏ కోరిక అయితే తీరాలో దానికి స్వామివారికి చెప్పిన ఒక ముడుపు కట్టుకుని మనం చిన్నది పెట్టుకుంటాము. తర్వాత ఏంటంటే ఈ మనకి ఆడవాళ్ళకి కనుక మనకి గర్భ కానీ వాడికి వెళ్ళేటప్పుడు చలివిడి అని పెడతారు కదా, అంటే బియ్య పిండిలో కాస్త బెల్లం కలిపేసేసేసి ఒక పిండితో చేసేటంటే ఆ పిండితో ఏంటంటే మనం చేసుకుంటే ఒక రెండు దీపారాధనలాగా చేసేసుకుని అందులో 7 ఒత్తులు, ఒకదాంటో 4, ఒకదాంటో 3 ఒత్తులు వేసుకుని అవటం కానీ లేకపోతే 7 కుందులు చేసేటంటే 7 కుందుల్లో కూడా 7 ఒత్తులు చేసుకోవడం కానీ లేకపోతే ఏంటంటే మనం చేస్తే ఏంటంటే ఒక పెద్ద కుంది చేసుకుని దాంట్లోకి 7 ఒత్తులు వేసేసి మెలివేసేసి చేసుకుని అందులోకి నువ్వుల నూనె పోస్తారు. ఈ నువ్వుల నూనె ఏంటంటే ఈ ఒత్తులు కానీ నువ్వుల నూనె కానీ శని దోషాన్ని నివారణ చేస్తాయి. శని దోష నివారణకి నువ్వులు ప్రధానం. అక్కడ మనం స్తోత్రం చేస్తుంది ఎవరు? వెంకటేశ్వర స్వామిని. అంటే ఏంటంటే మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో ఈ గ్రహపీడలన్నింటినీ కూడా ఆయన నలిఫై చేసేస్తారు. అంటే ఏంటంటే స్వామి అనుగ్రహం ఉంటే ఈ గ్రహ బలం ఏమీ చేయదనేది కూడా శాస్త్రీయంగా ఉంది. కనుక ఏంటంటే ఈ పూజ చేసినప్పుడు ఈ షోడశోపచారాలు కలశాన పెట్టుకుని వెంకటేశ్వర స్వామి ప్రతి పెట్టుకుని మనకి ఏదైనా ఒక అవయవానికి ఏదైనా దోషం ఉన్నప్పుడు కూడా మనకి వడ్డీ కాసులు వాడని చెప్పి అక్కడ తిరుపతిలో ప్లేట్లో పూర్వం పెట్టి అమ్మేవాడు, చెవులు ముక్కులు కళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఏ అంగానికైతే మనకి దోషం ఉందో లేకపోతే ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నామో ఆ అనారోగ్యానికి సంబంధించినటువంటి తిరుపతిలో దొరుకుతాయి వడ్డీ కాసులని,
అవి తీసుకొచ్చి అది కూడా అక్కడ పూజలో పెట్టి పూజ చేసుకుని తర్వాత ఈ సప్త శనివారాలు అంటే ఏంటంటే ఒక 7 శనివారాలు కంటిన్యూగా ప్రతిసారి చేసుకోవాలి. అంతే భార్య భర్త ఫ్యామిలీ మొత్తం కూర్చుని చక్కగా మీ ఇంట్లో మీరు ఎవరికి వేలు వేలు ఖర్చు పెట్టకుండా చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకుని ఆయనకి చిమ్మిరి బెల్లం కూడా నివేదనగా పెట్టారు. అవి పెట్టినప్పుడు ఏంటంటే ఇందులో శనిదోష నివారణ వస్తుంది, వెంకటేశ్వరస్వామి అనుగ్రహం వస్తుంది. వెంకటేశ్వరస్వామి ముందు ఈ దోషం పోవాలని చెప్పడం వల్ల ఏంటంటే ఆయన ముందు ఇవన్నీ నలిఫై అయిపోతాయి కాబట్టి ఇవన్నీ రెటిఫై అవుతుంది. ఇలా ఒక 7 శనివారాలు చేయాలి. మీరండి శ్రీమతితో కూర్చోబెట్టినప్పుడు కొంచెం ఆడవాళ్ళకి ఇబ్బందులు రోజులు అవి ఉంటాయి కాబట్టి అవి ఏమైనా ఇబ్బంది రోజులు వస్తే అనవసరంగా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి మనం టాబ్లెట్స్ వేసుకున్నా సెట్ కాలేదని కాకుండా మీరు ఆ ఒక వారం ఇబ్బంది వచ్చిందనుకోండి ఏం పర్వాలేదు, ఆ వారం ఆపండి, ఆపి మిగతా వారాలు కంటిన్యూ చేసుకోండి. అంటే ఒక వారం ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇలా 7 శనివారాలు కనుక శ్రావణ మాసంలో శనివారం స్టార్ట్ చేసి ఏ శనివారమైనా మొదలెట్టేసేసి శుక్లపక్షంలో శనివారాలు బెస్ట్, తర్వాత అయినా పర్వాలేదు, శ్రావణ మాసంలో ఏ శనివారమైనా మొదలెట్టి 7 శనివారాలు సక్రమంగా కనుక ఇది పూర్తి చేసుకుని ఈ చివరిలో ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళేసి ఏంటంటే ఇవి మనం అక్కడ చేసుకున్నటువంటి ఏదైతే ఉందో అక్కడ ఆడికి తీసిన దక్షిణ కానీ ఏదైనా కట్టుకుంటామో అది తీసుకెళ్ళి ఏంటంటే స్వామివారికి సమర్పించుకున్నట్లయితే మీకు అసలు ఇది చాలా ఈజీయెస్ట్ది, అందరికీ అనుకూలంగా మీ ఇంట్లో మీరు మీకుగా చేసుకునేటువంటి వ్రతము చాలా ప్రశస్తమైనది, చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మీకు ఈ ఐశ్వర్యం వస్తుంది, ఈ అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయి, ప్లస్ ఏంటంటే మీకు ఈ శని పీడ నివారణ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ లేకపోతే ఏలినాడు శని కానీ ఇవన్నీ కూడా నివారణ. జస్ట్ ఈ చిన్న అంత కలిపితే కూడా ఒక 40 నిమిషాల్లో పూజ అయిపోతుంది. సక్రమంగా చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది, చాలా వృద్ధిలోకి వస్తుంది అని చెప్పి మీ అందరికీ చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. చూసారు కదండి, అంటే శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజ చేయాలో గురుగారు చాలా చక్కగా చెప్పారు కదా. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.